शुक्लां वरदरं विष्णुं सचिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। ओम श्रीमात्रे नमः। ओम श्री गुरुभ्यो नमः। ఇప్పుడు మనం గోచార రీత్యా ఫలితాలు తెలుసుకుంటున్నామండి. మనం ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుంటాం. కానీ వ్యక్తిగత జాతకాలు అంటూ ఉంటాయన్నమాట. అంటే వ్యక్తిగత జాతకాలు అంటే మనమాన జాతకాలు అంటూ ఉంటాయి. అంటే లగ్న బలం ఎలా ఉంది, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, మనకి ఏ దశ జరుగుతుంది, నవాంశలో ఎలా ఉన్న ప్లానెట్ పొజిషన్ తెలుసుకుంటాం. యాక్చువల్గా చాలామందికి వివాహాలు కుదరకపోవడము, లేకపోతే పుత్ర సంతానయోగం కలగకపోవడము, ఉద్యోగాల్లో ప్రాబ్లం రావడము, ఇప్పుడు అనేక రకాలుగా సమస్యలతో బాధపడుతుంటారండి. మీకు ఏమాత్రం సమస్యలు ఏమాత్రం ఉన్నా మీరు కింద నెంబర్కి ఫోన్ చేస్తే చక్కటి పరిష్కార మార్గాలు నేను సూచిస్తాను. ఇప్పుడు మనం జనవరి 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకుందాము. ఈ మీ సింహరాశి వాళ్ళకి మీ రాశ్యాధిపతి అంటే రవి ఉచ్చులో ఉన్నాడు కదండి. అంటే యాక్చువల్గా మీ రాశ్యాధిపతి ఉచ్చులో ఏప్రిల్ నుంచి వచ్చేస్తున్నాడు. ఏప్రిల్ నుంచి కూడా మే 14 వరకు ఉంటాడు. మీ రాశ్యాధిపతి అంటే రవి బ్రహ్మాండంగా ఉన్నాడు. సో అన్ని రకాలుగా విజయం సంపాదిస్తారండి. తర్వాత దశమానంలోకి వచ్చేస్తాడు. దశమానంటే ఇంకా మరీ గ్రేట్. 9వ భావంలో రవితో కలిసినటువంటి రాహు, ఉచ్చులో ఉన్నటువంటి రవి, పైగా రాహు విశేషించి యోగ ఫలితాలు ఇస్తాడు. అక్కడికంటే 9వ భావం గురించి చెప్తాను. మీ రాశ్యాధిపతి గురించి చెప్పాలి కాబట్టి అద్భుతం అండి. ప్రతి రంగంలోనూ సక్సెస్ఫుల్గా, హ్యాపీగా, సంతోషంగా ఈ ప్రతి పని కూడా మంచి బ్రహ్మాండంగా చేయాలనే తపన మీకు ఉంటుంది. ఎప్పుడు నిరంతరం సంతోషంగా ఉంటారు, ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. ఇక 2వ భావం చూద్దామండి. 2వ భావంలో గురుదృష్టి బ్రహ్మాండంగా ఉంది. ఏప్రిల్ నుంచే ఉంది. శుక్రుడు కూడా చూస్తున్నాడు. పైగా ఆగస్టులో అయితే మరీని అంటే ఉచ్చ స్థితిలో ఉంటాడు బుధుడు. సో మీకంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఏప్రిల్ నుంచి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడానికి అవకాశమే లేదు. అద్భుతంగా రాణిస్తారంటే మీ రావాల్సిన సంపద మీకు వస్తుంది. సినిమా గాయకులకు కానీ, లేకపోతే యాంకర్స్కి కానీ మంచి అభివృద్ధి ఉంటుందండి. అంటే వాళ్ళకి మంచి గుర్తింపు రావడానికి అవకాశం ఉంది. ఫైనాన్షియల్గా ధనం వచ్చి తీరుతుంది. పైగా మీ ఉన్నారు యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నాయి కదండి. మీ వాళ్ళందరూ కూడా యాంకర్స్కి చాలా చాలా బాగుంటుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నూతనమైనటువంటి జాబులు వస్తాయి, మీకు అవకాశాలు వస్తాయి. ఇంకా 4వ భావం వద్దామండి. 4వ భావాధిపతి అండి కుజుడు. ఎలా ఉన్నాడండి? బ్రహ్మాండంగా ఉచ్చులో ఉన్నాడు కదా. 4వ భావాధిపతి కుజుడు అలాగే శనితో కలిసి ఉన్నాడు. యోగం ఎప్పుడు యోగము? ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు మహాయోగము. అంటే మీకు ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏప్రిల్ 27 నుంచి, అలాగే ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 4 వరకు కూడా యోగంగా ఉంటుందండి. అంటే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి విద్య రావడము, అలాగే వ్యవసాయదారులకి మంచిగా పంట రావడము. కొంతమంది అయితే కార్లు కొనుక్కుంటారండి, వాహనాలు, తర్వాత ఏమో గృహ సౌఖ్యం. ఖచ్చితంగా మీకు మంచి గృహాలు వస్తాయండి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపల కొత్త గృహ సౌఖ్యం బ్రహ్మాండంగా ఉందండి. అపార్ట్మెంట్సో లేకపోతే ల్యాండ్స్లో కొంతమంది కొనుక్కుంటారు. అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. 4వ భావం ఎక్కడ చెడిపోవాలా, అదృష్టం తోడవుతుంది. ఎక్కడికైనా కంఫర్టబుల్గా ఉంటారు, ఇబ్బంది పడినే పడరు. మీ లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్కి, టీచర్స్కి మీ 4వ భావం బాగుంది కాబట్టే వాళ్ళకి గుర్తింపు వస్తుంది. వాళ్ళ వృత్తుల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి, ప్రమోషన్స్ వస్తాయి, మంచి గుర్తింపు లభిస్తుందండి. ధనం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా 5వ స్థానానికి వద్దాం. 5వ అధిపతి అయినటువంటి గురుడు అష్టమంలో శుక్రుడితో కలిసినాడు. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, యోగాన్ని ఇస్తాడు. అంటే 5వ స్థానాధిపతి యోగాన్ని ఇవ్వడం అంటే ఏంటంటే మంచి పుత్ర సంతాన యోగం కలగడము, బుద్ధి బలం కలగడము, మంచిగా అవకాశాలు అన్ని విధాలుగా మీ పుత్ర సంతాన యోగం ఉండడానికి అవకాశం ఎక్కువ. పుత్ర సంతానము, పుత్రిక సంతానము యోగము బాగుంటుంది. ఆల్రెడీ సంతాన యోగం వాళ్ళకి అద్భుతము. ఇంకా గొప్ప విశేషం అండి, 6వ భావంలో కుజుడు, 6వ భావంలో శని. మాట్లాడండి. ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 7 వరకు కూడా 6వ భావాధిపతి 6వ భావంలో ఉండడం విశేషమైన యోగము. కుజుడితో కలిసి ఉన్నాడు. అంటే ఒక ఉచ్చ స్థానాధిపతి, ఒక రాశ్యాధిపతి. 6వ భావం అంటే మీ సింహరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అంటారు కదా, అలా ఉంటుంది. ఏంటయ్యా బంగారం? మినిస్టర్స్ కండి, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే 6వ భావం చూస్తాం కదా, పర్ఫెక్ట్గా ఉంది మీకు. మీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అభివృద్ధికరంగా ఉంటుంది. వాళ్ళకి మంచి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. ఎలక్షన్స్ ఎక్కడైనా ఉంటే మాత్రం ఎలక్షన్స్లో కొంతమంది స్టేట్స్లో కూడా వాళ్ళు కొట్టి తీరతారు. ప్రమో అంటే వాళ్ళకి గెలిచి తిరగడానికి అవకాశాలు ఎక్కువ. సో రాజకీయ రంగంలో బాగా అభివృద్ధికరంగా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఫిబ్రవరి అండ్ ఏప్రిల్ నెలలో. ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదండి మీలో చాలామంది, గవర్నమెంట్స్కి సివిల్స్ రాస్తున్నారు అంటే స్టేట్ గవర్నమెంట్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, సివిల్స్ లేదా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అనేక రకాలుగా మీరు ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారు, కొంతమంది ఇంటర్వ్యూస్ కూడా వెళ్తున్నారు, సక్సెస్ అయి తీరుతారు సింహ రాశి వాళ్ళు, తప్పదు. కానీ నిరంతరం కష్టపడాలి, మీరు అవర్స్ టుగెదర్ చదవాలి, చదివితే కానీ అదృష్టం తోడవదు. ఎందుకయ్యా అంటే శని మీ లగ్నానికి మీ రాశికి పాపి. కష్టపడి చదవండి, ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. ఆరోభావం మాట్లాడి శత్రు భయం లేదు, అలాగే మీకు అనేక రకాలుగా వృద్ధి కలుగుతుంది. పైగా ఇంకోటి అంటే మీకు రావాల్సిన సంపదలు మీకు వచ్చి తీరుతాయి. ఆరోభావం మాట్లా మీ మేనమామలు సూపర్గా ఉంటారు. ఇంక సప్తమ భావం కొద్దాం, సప్తమ స్థానంలో శని ఎప్పుడు ఏప్రిల్ నుంచి 13 అంటే జూలై వరకు ఉంటాడండి, జూలై 12 వరకు ఉంటాడు. ఏప్రిల్ 29 నుంచి జనరల్గా సుమారుగా మే అనుకుందాం, ఏప్రిల్ 29 అంటే మే నుంచి జూలై వరకు కూడా ఉంటాడు. కాబట్టి వివాహాది శుభకార్యాలు ఖచ్చితంగా చేసి తీరుతాడండి. సింహలగ్నానికి పెళ్లి చేసేవాడు శనే, ఖచ్చితంగా అంతే. సో శని పెళ్లి చేస్తాడండి, పెళ్లి కాని వాళ్ళందరికీ కూడా మేమీ జాతకాల రీత్యా ఖచ్చితంగా వివాహాది శుభకార్యాలు చేసి తీరుతాడు. కానీ వ్యాపార అభివృద్ధిలో ఇబ్బంది కలిగిస్తాడు. కేంద్రంలో ఉన్నాడు కాబట్టి శని యోగించి తీరుతాడండి. సప్తమ స్థానంలో పాపులు కేంద్రంలో ఉన్నారు, యోగిస్తారు కదా, ఖచ్చితంగా మీకు యోగించి తీరుతారు. భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత అనురాగం పెరుగుతుంది. ఇంకా అష్టమాస్థానాధిపతి అష్టమాస్థానంలో ఉండము, ఆరోభావాధిపతి ఆరోభావంలో ఉండడం యోగమే కదా. పైగా ఆరోభావాధిపతి అష్టమస్థానం కూడా చూస్తున్నాడు కదా, శని గురుని చూస్తున్నాడు, శుక్రుని చూస్తున్నాడు. భయమేలా అంటే మీకు రావాల్సిన సంపదలు తలవంతలంగా వచ్చే ధనము, ఆకస్మిక ధనము మీ ఇంటికి వస్తాయి. అలాగే ఆరోగ్యం సింహరాశి వాళ్ళకి చాలా చాలా సంవత్సరం మొత్తం బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే జూన్ వరకు కూడా అద్భుతంగా రాణించి తీరుతారండి. ఈ ఏప్రిల్ టు మే 23 వరకు కూడా మీకు యాన్సిస్టర్ ప్రాపర్టీస్ కొంతమందికి సింహరాశి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఎక్కువ. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అద్భుతంగా ప్రతి స్వర్లోనూ సక్సెస్ఫుల్గా బాగుంటుంది. అష్టమస్థానం బ్రహ్మాండము. ఇంకా 9వ భావం కొద్దామండి. 9వ భావం మాటల రవిరాహువులు కుజశైలిలో ఎలా చెప్పాను ఆరోభావంలో, 9వ భావంలో కూడా అలా ఉంటే కాంబినేషన్ ఏం చెప్పాము. పొలిటికల్ రంగంలో, ముఖ్యంగా పొలిటికల్ రంగం అండి, కుజుడు శని రాహువులు పొలిటికలే కదా మీకు బాగా తెలుసు. పైగా 9వ భావంలో ఉంటే ఈ ఆపరేషన్ సంబంధించిన ఉంటారు కదా డాక్టర్స్, వృత్తిలో ఉన్నవాళ్ళు, వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి. రవి రాహువులు కాంబినేషను, విశేషించి రాహు రవి యొక్క ఉచ్చ ఫలితాలని, అంటే ఏప్రిల్లో ఉన్నాడు కదా, ఏప్రిల్లో వస్తున్నాడు కదా, ఏప్రిల్ నుంచి మే 14 వరకు ఉంటాడు మీకు ఏప్రిల్. ఆ రవి ఉచ్చలో ఉన్న రవికి మంచి పట్టు ఉంటుంది. సో పైగా మీ సింహరాశి కదా, మీ 9వ భావం పర్ఫెక్ట్. ముఖ్యంగా మీ పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అభివృద్ధి ఉంటుందండి. కొంతమంది కొన్ని చోట్ల ఎలక్షన్స్ ఉన్నా ఇందాక చెప్పినట్టుగా గెలుస్తారు. పైగా పదవులు వస్తాయి, నూతనమైన పదవులు వస్తాయి, ధనం బాగుంటుంది. అంటే నియమబద్ధంగా ధర్మబద్ధంగా సంపాదించే ధనం ఖచ్చితంగా మీకు ఉండి తీరుతుంది. అనేక రకాలుగా మీకు ఇంపార్టెన్స్ పెరుగుతుందండి, జనాల్లో మీరు అభివృద్ధి చెందుతారు. ఇంకా 9వ భావం బాగుందంటే రవి కుజులు రవిరాహులు బాగుందంటే ఏంటంటే కోల్ ఫీల్డ్, సిమెంట్, ఐరన్ స్టీల్, అలాగే కన్స్ట్రక్షన్, అన్ని రకాలుగా ఫార్మాస్యూటికల్స్ రంగాలు, అనేక రకాలుగా పైగా సాఫ్ట్వేర్ రంగం రవి కుజుల కాంబినేషను, ఎలక్ట్రికల్ రంగం, ఎలక్ట్రానిక్స్ రంగాలు ఉన్న వాళ్ళకి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అన్ని రకాలుగా బ్రహ్మాండంగా యోగించి తీరుతారు, అద్భుతంగా రాణిస్తారండి. రవి రాహులు 9వ భావంలో ఉన్నారంటే అద్భుతమే. ముఖ్యంగా తండ్రి గారు, రవి తండ్రి కారకుడు కదా, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది, ఫారిన్ ఛాన్సెస్ వస్తాయి. ముఖ్యంగా చెప్పడం మర్చిపోయాను, రవి రాహుల్ కాంబినేషన్ ఫారినే కదండి, హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తుంది కదా మీకు, అద్భుతం. పైగా మీకు 9వ హౌస్లో ఆడిన్ బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, ఆరో భావంలో అద్భుతంగా మీకు మంచిగా ఫారిన్ వెళ్తారు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళ తర్వాత సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సినిమా రంగంలో తర్వాత వీళ్ళు ఉంటారు కదా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, వాళ్ళకు కూడా బాగుంటుందండి, అదృష్టం తోడవుతుంది. అనేక రకాలుగా కొరియోగ్రాఫర్స్ వీళ్ళందరూ కూడా అద్భుతంగా మంచిగా బ్రహ్మాండంగా 9వ భావం ఎక్కడ చెడిపోలా, తీర్థయాత్ర చేసి తీరుతారు, దైవ దర్శనం చేసుకుంటారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అలాగే ముఖ్యంగా మీరు వెంకటేశ్వర దర్శనం చేసుకోవడానికి అవకాశం ఎక్కువ. గురువులు సందర్శిస్తారు మీ రాశి వాళ్ళు. అలాగే పీఠాధిపతులు కొంతమంది ఉన్నారుగా, పీఠాధిపతులు కలిసి తీరుతారు, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారండి. నిరంతరము భాగ్యవృద్ధి, నిరంతరము పుత్రవృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది. 9వ హౌస్ బాగుందంటే కదా స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఖచ్చితంగా బాగా రాణించి తీరుతారు. ఇందాకని చెప్పడం మర్చిపోయాను, స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకు కూడా మంచి జరుగుతుందండి అంటే ఏంటంటే వాడికి ప్రాఫిటబుల్ గా ఉంటుంది ఫైనాన్షియల్ గా స్టేటస్ పెరుగుతుంది ఇంకా దశమ స్థానానికి వద్దాం దశమ స్థానంలో చంద్ర శుక్రులు అంటే వ్యాపార రంగం అద్భుతంగా ఉంటుంది వ్యాపార రంగంలో పని చేసేవాడికి అంటే చంద్ర శుక్రులు అంటే నేను చెప్పేది 26 27 మాత్రమే చంద్ర శుక్రులు అక్కడ ఉంటారు వృషభ రాశిలో అప్పుడు ఏమవుతాడు చంద్రుడు మారిపోతుంటాడు కదా శుక్రుడు ఉంటాడు శుక్రుడు కూడా మారుతాడు సో ఈ కాంబినేషన్ ఏమవుతుందంటే ఈ రెండు రోజులు కూడా వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది దశమస్థానం చాలా చాలా బాగుంది దశమాధిపతి కూడా మీరు బ్రహ్మాండంగా ఉన్నాడు ఎక్కడ చెడిపోలా సో దశమస్థానాధిపతి కూడా లాభస్థానంలోకి వచ్చేస్తున్నాడు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా అది కూడా జూన్ లోపల కూడా ఇంకా 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 అభివృద్ధికరంగానే ఉంటుంది ముఖ్యంగా బిజినెస్ రంగంలో ఉద్యోగాలు చేసేవాడికి అద్భుతంగా ఉంటుంది అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగం చేసేవాడికి చాలా బాగుంటుంది వస్త్ర రంగంలో కానీ అలాగే గోల్డ్ షాప్స్ ఉంటాయి కదా వాళ్ళకని మంచి అవకాశాలు వస్తాయండి అనేక రకాలుగా అద్భుతమైన యోగం చాలా చాలా బాగుంది దశమస్థానం ఎక్కడ చెడిపోలా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ రంగ ఉద్యోగాలు వస్తాయి గవర్నమెంట్ ప్రొఫెషన్ వస్తుంది గవర్నమెంట్ ప్రొఫెషన్ అంటే ప్రభుత్వ రంగాలు అలాగే బ్యాంకింగ్ రంగంలో కూడా మంచి మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది ఉద్యోగం లేని వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు ఈ సంవత్సరం మొత్తం జూన్ లోపల ఎక్కువ ఉన్నాయి దాని తర్వాత కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఎందుకంటే జూన్ లోపల యోగాలు బాగా ఉన్నాయి గ్రహాలకి సో ఇంకా లాభస్థానంగా 11 ఇంటికి వద్దామండి 11వ హౌసు బుధుడు అయ్యాడు బుధుడు అనేవాడు 21 ఆగస్టులో ఉచ్చస్థితిలో ఉంటాడు అంటే ఎప్పుడు కూడా నిరంతరం భాగ్యవృద్ధి ధనవృద్ధి అంటే ఏంటి జూన్ తర్వాత నుంచి కూడా మీకు ధనం సంపాదన ఉంది ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ధనం వస్తుంది మీకు వ్యాపార అభివృద్ధిలో లాభాలు గడించి తీరుతారు కుజ దృష్టి శని దృష్టి ఉంది కాబట్టి 12వ భావానికి మీరు ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా నీటి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కొన్ని చోట్ల కొంతమందికి యాక్సిడెంట్స్ అవడానికి అవకాశం ఉంది కొంతమంది గాయాలు తగులుతాయి కొంతమందికి ఏమో కొద్దిగా బోన్స్ తిరగడానికి అవకాశం ఉంది ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి మాత్రం చెప్పడం లేదు కేవలం సూచనలు మాత్రమే సో ఈ విధంగా మీ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉందండి ప్రతి రంగంలోనూ మీరు విజయం సాధించాలని ఎప్పుడు నిరంతరము కృషి చేస్తూ ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।